नमस्ते अन्ना अंदरिकी नमस्कारं कुवैट ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కిలర్స్ కి స్వాగతం అన్నా ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీకి చెందిన ఒక పడవ గల్ఫ్ దేశం నుంచి కువైట్ కు రావడం జరిగింది అలాగే ఒక పడవలో 693 మద్యం సీసాలతో పాటు ఒక కువైటి పౌరుడు మరియు ఫిలిపిన్ ప్రవాసుని కస్టమ్స్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది ఒఫ్రా ప్రాంతంలో ఇసుకను దొంగిలిస్తూ ఉన్న ఒక ఆఫ్రికన్ ప్రవాసుడిని కువైట్ మున్సిపాలిటీ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ అధికారులు తెలపడం జరిగింది 2021వ సంవత్సరంలో కువైటీ పౌరుల ఇళ్ల కోసం 12 మిలియన్ బ్యాగుల సిమెంట్ 331,000 టన్నుల ఇనుమును ఖర్చు చేశామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలపడం జరిగింది అహ్మదీ గవర్నరేట్ లో కువైట్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే యొక్క తనిఖీలలో భాగంగా 80 డెలివరీ బైక్లపై ఉల్లంఘనలు జారీ చేయడం జరిగింది అలాగే అకామాలేని ఒక ప్రవాసుని అరెస్ట్ చేసినట్లయితే ట్రాఫిక్ విభాగం అయితే తెలపడం జరిగింది దుబాయ్ ఇంటర్నేషనల్ టోర్నీలో కువైట్ ఫిగర్ స్కేటర్లు 3 బంగారు పతకాలు అయితే గెలుచుకోవడం జరిగింది కువైట్ దేశవ్యాప్తంగా దుకాణాలలో వస్తువుల ధరలను వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు అనేక ప్రాంతాల నుండి 600 కేజీల కేబుల్స్ దొంగిలించినందుకు 3 బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసినట్లయితే జిలీ పోలీసులు ప్రకటించడం జరిగింది అలాగే వారిపై కేసు నమోదు చేసుకొని కేసును సంబంధిత అధికారులకు బదిలీ చేసినట్లయితే పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది ముబారికియా మార్కెట్ లో తయారీ లైసెన్స్ లేకుండా ఉన్న 5 పర్ఫ్యూమ్ దుకాణాలను వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేయడం జరిగింది కువైట్ లోని ఇండియన్ ఎంబసీలో ఈ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుకలు ఘనంగా అయితే నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క వేడుకల్లో భారత రాయబారి కార్యాలయాధికారి సిబి జార్జ్ గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈ రోజు కువైట్ లో చమురు బ్యారల్ ధర 1.22 డాలర్లు పెరిగి 117.14 డాలర్లకు చేరుకున్నట్లయితే కువైట్ పెట్రోలియం శాఖ తెలపడం జరిగింది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 248.39 రూపాయలుగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18.50 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలర్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో ఇది కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్